సార్వభౌములకు, విజయసింహ సార్వభౌములకు, విజయసింహ సార్వభౌములకు. అత్తాయ్ అత్తాయ్, ఎవరది? నేనే నీ అల్లుణ్ణి బ్రహ్మానందాన్ని. గౌరీ, నువ్వట్రా, మళ్ళీ వచ్చావా? వచ్చా, తెచ్చా, చూసుకో. గౌరీ, అబ్బబ్బో, ఎంతెంత విలువైన వస్త్రాభరణాలు. గౌరీ, చివరికి అంతఃపురానికి కన్నం వేసొచ్చావా? మైనోర్, అత్తాయ్, నేను ఎవరని అనుకుంటున్నావు? చల్లబోని చిల్లిగవ్వవు అని తిరిగి ఆ మాట అన్నావు. భటుల్ని తీసుకొచ్చి ఈ క్షణమే నిన్ను చెర్లో తోయిస్తాను. ఇక నుంచి నేను రాజవిదూషకుణ్ణి. గౌరీ, అవునట్రా బ్రహ్మ? అందుకనేగా ఇలాంటి విలువైన వస్త్రాభరణాలను ఇచ్చి నువ్వెళ్ళు, మీ అత్తయ్యకి ఇవ్వు, గౌరిని పెళ్లి చేసుకో. మీ అత్తయ్య ఒప్పుకోకపోతే యమకింకరు లాంటి మన రాజభటుల్ని నీ వెంట తీసుకెళ్ళు అన్నారు మా విజయసింహ మహారాజులు. కొంచెం ఆగబ్బాయి, తొందరపడకు. తొందరొద్దా, మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకుని నా వెంట అత్తలాగా వచ్చేదావా, లేదా రాజభట్ల చేత చిక్కి చెరలో ఉండేదావా? అలాగే కాని, నీ ఇష్టం వచ్చినట్టే కాని. అలాగేనా? నా ఇష్టమేనా? అయితే నేను సిద్ధం. గౌరీ, గౌరీ, ఏమండి? గౌరీ, వచ్చేసారా? వచ్చేసాను, ఇచ్చేశాను. అత్తాయ్, నువ్వు ఆగు. గౌరీ, నువ్వు సాగు. స్వప్నాలన్నీ భగ్నమైపోవాలా ఈశ్వర? ఏం అపరాధం చేశానని పతి ప్రేమ నుండి దూరం చేసి నన్ను ఇలా దండిస్తున్నావు తండ్రి? కన్నీటిని ఎరుగని కన్నీయను శోకసాగరంలో ఉంచడం వల్ల నీకు కలిగే ఆనందం ఏమిటి స్వామి? నీవే నమ్మిన వారిని విడనాడితే రక్షించేవారు మరెవరు? అమ్మా, పగలు రాత్రి ఎలా సహజము, కష్ట సుఖములు అంతే. భక్తవత్సలుడంటూ ప్రఖ్యాతి కలిగిన శివుణ్ణి
నమ్మినవారెప్పుడు మోసపోరు తల్లి. ఈశ్వర స్వామి, నన్ను సతిగా స్వీకరించి కంఠాన తాళి కట్టి నన్నెందుకు ఇలా చిత్రహింస చేస్తున్నారు స్వామి? నీవు నిత్యము పూజించి సేవలు చేస్తావే, ఆ రాయినడు. నా జీవిత సర్వస్వము మీకే సమర్పించాను, కాని తమ ప్రేమ పొందలేని ఒక నిర్భాగ్యురాలనై నిలుచున్నారు ప్రభు. అది నీవు చేసిన పూజా ఫలం. నేను పూజించిన పూజలన్నీ మీ కొరకి మీ శ్రేయస్సుకే ప్రభు. సరే, నీవిక్కడే రాతి పూజ చేస్తూ ఉండు, నేను పూజించవలసిన చోటికి నే వెళ్తాను. అయ్యో వద్దు స్వామి, నా మాట వినండి. నేను సదా మీ పాదాలు పూజించడానికి సిద్ధంగా ఉన్నాను స్వామి. నేను మీ చరణదాసిని కానా ప్రభు? నేను వాంఛించేది చరణదాసిని కాదు, హృదయరాణి. హృదయరాణిని కావాలనేగా మీ చేత తాళి కట్టించుకున్నారు. నా చేత తాళి కట్టించుకున్నంత మాత్రాన నీవు నా హృదయరాణివి కాగలవా? అది 100 జన్మలకు నీకు సాధ్యం కాదు. నా హృదయాన్ని రంజించి రాణిగా రాణించగల అందాల రాశి ఈ బ్రహ్మాండంలో ఒక్కతే. ప్రేమ, మీరు ప్రేమంటూ ఒట్టి మాటలతోనే మురిపిస్తున్నారు. మీ నగరకొచ్చి ఎన్నాళ్ళు అయింది, రాజ్యం వెళ్ళే మహాప్రభులు మీరే అయినా మీ ప్రేయసినైన నాకు ఈ కూపవాసం తప్పలేదు. ఇదేనా మీ ప్రేమ? సంజన, నా హృదయమును నీకెలా విప్పి చెప్పేది? నా హృదయ మందిరంలో ఆరాధ్యదేవివి నీవు. హృదయేశ్వరి, నీ సంతోషానికై నా ప్రాణమైన నువ్వు సరే, ఆనందంగా అర్పిస్తాను దేవి. ఆ మాట అనకండి స్వామి, సదా మీ సమక్షంలోనే ఉంటూ మీరు నేను ఒకటి కావాలని నా ఆశ. ఆ భాగ్యం ఎప్పుడు కరుణిస్తారు స్వామి? ఎప్పుడో ఏమిటి, నేడే. నేటి నుండే ఈ బంగారు చిలక నివాసం నా అంతఃపురంలోని. సరేనా విజయ? రంజన, విజయ, మేము అభిషిక్త మహారాజులు, సింహపురికి సార్వభౌములం. ఎవరు మమ్మ పేరు పెట్టి పిలిచినను అది అక్షమ్య అపరాధం. నువ్వు అభిషిక్త మహారాజు అయినా నేను నీ తండ్రిని, దానివల్లనే ఈ వ్యర్థ ఆర్భాటాన్ని సహిస్తున్నాను. ఏమన్నావు? వచ్చిన పని వెంటనే చెప్పి వచ్చిన దారినే వెళ్ళిపండి. మూర్ఖుడా, మన అంతఃపురాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి నువ్వు, వెంటనే పంపించి పొరపాటును ఒప్పుకో. అంతఃపురానికి వచ్చింది మహమ్మారి కాదు, మహారాణి అది. ఆ దేవతను దూషించి నా ఆగ్రహానికి గురికాకముందు క్షమాభిక్ష వేడుకు, ద్రోహి. విజయ, అధర్మదోషం నిన్ను దహించక ముందే జాగ్రత్త పడు, అన్యాయపాగ్రహం నిన్ను నాశనం చేయకముందే బుద్ధి తెచ్చుకో. ధర్మన్యాయాలు మా కాళ్ల క్రిందనున్న పాదరక్షలు. ధర్మపత్ని కన్నీరు నిన్ను నరకానికి తీసుకుపోకముందే వివేకం తెచ్చుకో. స్వర్గ నరకాలు నీ వంటి అవివేకులు కల్పించుకున్న కట్టుకథ, దాన్ని నీవు తెలుసుకో. శివశివ శివశివ. విజయ, ప్రజాకోటి కోపం పిడుగువలె పడి నిన్ను అంతం చేసి వేస్తుంది, జాగ్రత్త. దాన్ని అడతడానికి మాకు అపార సైన్యం ఉన్నది. తల గట్టిగా ఉన్నదని సిలక కొట్టుకోవటం మూర్ఖత్వం. మూర్ఖత్వం రా, ఈ రీతి బ్రతికింక నీకు శ్రేయస్కరం కాదు. మా బ్రతుకు మాది, మా ఇష్టమైనట్టు బ్రతికే స్వాతంత్ర్యం మా ఆజన్మ హక్కు. దాన్ని ప్రశ్నించే అధికారం మా తండ్రికే కాదు, మీ తండ్రికి కూడా. విజయ, అయ్యో విజయ, దైవ సమానులైన తండ్రిగా నిందిస్తున్నావా? దైవానికే విలువలేని మా దృష్టిలో అందుకు సమానులైన వారికి గౌరవం ఏమిటి తల్లి? మూర్ఖుడా, సిగ్గు లేదా ఇలా మాట్లాడటానికి? అమ్మా, నాకు నీపై ఉన్నటువంటి కొద్దిపాటి ప్రేమను పోగొట్టుకోక అవివేకమై. నీవింక దయచేయి, లేకపోతే సేవకుల్ని పిలిచి. సేవకుల్ని పిలుస్తారా పాపిస్తే? విక్రమ, ఈ రాజద్రోహుల్ని చెరకు తరలించి. వద్దు రా విజయ, వద్దు, ఆయన్ని వదిలిపెట్టు, కావాలంటే నన్ను చెరలా వద్దు. అట్లే కానీ తల్లి. విక్రమ, ఈ వృద్ధ దంపతుల్ని రాజమందిరంలోని చెరలో పెట్టు, హాయిగా ఉంటాను. సరేనా విజయ? విజయ.